ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇయ్యండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్ర మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. ఏమొచ్చింది విశాఖపట్నంకి? విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు, ఇచ్చారా? ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇచ్చారా? శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అసలు వైజాగ్కే తలమానికం, అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర్ రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే గనక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికొచ్చేది. అలాంటిది ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు, ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు, పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు. ఎవరి సొమ్మును అప్పగించారు? ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా? వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం, వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం, వాస్తవం, వాస్తవం. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు, ఎన్ని కంపెనీలు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు. ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందట. 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈరోజు ఆ 30,000 మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద. 30,000 మంది వాళ్ళ కుటుంబాలు, ఎంతమంది బిడ్డలు, వాళ్ళు వాళ్ళ భార్యలు, ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 3 మిలియన్ టన్నులున్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు 7.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో, ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి. కనీసం లాభాలు రాకుండా, కనీసం ఆ ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ, కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంది, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరానికి కావాల్సిన 90% నిధులు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు రాలేదు, 10 లక్షల ఉద్యోగాలు రాలేదు, 1 లక్ష ఉద్యోగాలు రాలేదు. రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు, అదీ కాలేదు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వమైనా, ఇటు వైసీపీ ప్రభుత్వాలు, వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడుపోయాయి. కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్కు అయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు. ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక
ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు 2 లక్షల 4 లక్షల మీకు అప్పు ఎంతుంటే అంత అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదంటే అది సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. ఉపాధి హామీ పథకం రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నింది కాబట్టి. అందుకే చెప్తున్నా ఈ మత తత్వ బీజేపీ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకి. అందుకే మనందరం కూడా బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి. ఇక్కడున్న వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయి కాబట్టి వాళ్ళను కూడా ఇంటికి పంపాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం, మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైల్ మీదనే పెడతానన్న. అందుకే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ, నాయకులందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నుంచి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు, ఒక పని ఉంది అన్నట్టు ఈ 2 నెలలు మనం కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి ఒక్కరము ప్రతిరోజు పని గట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి, ఏదో ఒక సంఘాన్ని కలవాలి, వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి ప్రయత్నించాలి, వాళ్ళతో మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి, మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి. ఇప్పుడున్న వైసీపీ అయినా, ఇప్పుడున్న టీడీపీ అయినా, ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి బీజేపీతో అని వివరించాలి. వాళ్ళు బానిసలే కావడం కాదు, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్న ఈ పార్టీలు అన్న విషయాన్ని వివరించాలి. ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ సపోర్టర్లుగా తయారు చేయాలి. సోషల్ మీడియాలో మీ అందరూ కూడా ఎంతో కొంత యాక్టివ్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని బలపరిచే కార్యక్రమము ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా చేపట్టాలి. అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదో, అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు. ఈ ఎన్నికల కోసం ఇంతగా పని చేయడానికి, ఎంత దూరమైనా పని చేయడానికి నేను రెడీ. మీరు రెడీయా? వెరీ గుడ్. ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు. ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అబద్ధమవుతుందా? గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమేమో బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే, చంద్రబాబు గారు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు, అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు. తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు, ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు. అలా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని
ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు. ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం. ఆ రోజు జగనన్న గారు అన్న మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం, అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇయ్యండి, నా ఎంపీలను గెలిపించండి, నా ప్రభుత్వాన్ని తీసుకురండి, కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము, కేంద్ర మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా? తీరా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా, కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు. అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా, ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. ఏమొచ్చింది విశాఖపట్నంకి? విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు, ఇచ్చారా? ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, ఇచ్చారా? శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, అసలు వైజాగ్కే తలమానికం, అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే 15 సంవత్సరాలు అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే, ఆయన ప్లానే గనక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికొచ్చేది. అలాంటిది ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు, ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు, పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు. ఎవరి సొమ్మను అప్పగించారు? ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా? వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం, వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం, వాస్తవం, వాస్తవం. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు, ఎన్ని కంపెనీలు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు. ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందట. 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈరోజు ఆ 30,000 మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద. 30,000 మంది వాళ్ళ కుటుంబాలు, ఎంతమంది బిడ్డలు, వాళ్ళు వాళ్ళ భార్యలు, ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 3 మిలియన్ టన్నులున్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు 7.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో, ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి. కనీసం లాభాలు రాకుండా, కనీసం ఆ ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ, కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంది, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరానికి కావాల్సిన 90% నిధులు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, 2 కోట్ల ఉద్యోగాలు బిడ్డలకి ఇస్తామన్నారు, 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు రాలేదు, 10 లక్షల ఉద్యోగాలు రాలేదు, 1 లక్ష ఉద్యోగాలు రాలేదు, రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు, అదీ కాలేదు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వం అయినా ఇటు వైసీపీ ప్రభుత్వాలు, వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడుపోయాయి. కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్కు అయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం
ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు 2 లక్షల 4 లక్షల మీకు అప్పు ఎంతుంటే అంత అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదంటే అది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉపాధి హామీ పథకం రాజశేఖర్ రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నింది కాబట్టి. అందుకే చెప్తున్నాం ఈ మత తత్వ బీజే పార్టీ బీజేపీ